మెదక్ జిల్లా ఆసుపత్రి నందు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజశిషత సాయి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సౌభాగ్యం అనే నినాదంతో మహిళల కోసం బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తాం కాబట్టి ఎంత సంపాదించినా ఎంత విజ్ఞానాన్ని కూడబెట్టినా పిల్లలకు ఇచ్చే ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రతి ఒక్కరి ఆర్థిక స్తోమత కోల్పోతుందన్నారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా దీనిలో 53 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అనారోగ్య సమస్యలు ఉంటే వారు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడితే ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరూ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఇంటికి ఆరోగ్యం మహిళకు సౌభాగ్యం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా ఇంటికి సౌభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తాం మనం. ఎంత సంపాదించినా, ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా మన పిల్లలకి ఇచ్చేది మాత్రం ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ కుటుంబం తన యొక్క ఆర్థిక స్తోమతను కోల్పోతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్ముతాం. కాబట్టి ఆ ఆరోగ్యం గురించి ఈరోజు ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మహిళలందరికీ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి టెస్టులు చేయించుకోవడానికి, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక మంచి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీంట్లో దాదాపు 53 రకాల టెస్టులను కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టెస్టులు అయితే కల్పించడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అదర్వైజ్ మిగతా మహిళలకు కూడా థైరాయిడ్ లాంటి ఏమన్నా కేసులు ఉన్నట్టయితే వాటిని టెస్ట్ చేయించుకోవడానికి కోసం ఇక్కడ మంచి అవకాశం. దీనికి మెయిన్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆడబిడ్డ ఒక ఇంటి ఆడబిడ్డ గట అలర్ట్ అయ్యి అన్ని విషయాలు అవగాహన ఉంటే, ఆరోగ్య విషయంలో అవగాహన ఉంటే ఆ ఇల్లంతా కూడా సౌఖ్యంతో ఉంటుంది. ఆ విధంగా సమాజం ఉంటుంది, ఆ విధంగా రాష్ట్రం ఉంటుంది, దేశం ఉంటుంది. కాబట్టి ఒక మహిళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, వాళ్ళకు అలర్ట్ చేస్తూ, వాళ్ళకు కొన్ని సూచనలు చేస్తూ, ఆరోగ్య సమస్యలు రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఇది మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే ఒక కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, గౌరవ కేసీఆర్ గారి సూచనలతో చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా మహిళలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు ప్రభుత్వ పరంగా ఇన్ని సౌకర్యాలు వస్తున్నాయి, ఆ సౌకర్యాలను వినియోగించుకొని పుట్టబోయే పిల్లలకు కావచ్చు, మన ఇంటి ఆరోగ్యం గురించి కావచ్చు, మన సమాజ ఆరోగ్యం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి మహిళలందరూ ఇటువంటి సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.